టెక్కల్లోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు రాత్రి నుంచి హైడ్రామా కంటిన్యూ అవుతోంది. ఆయన భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందేవ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు దువ్వాడ శ్రీనివాస. ఇంటి గేట్లు విరగొట్టి తనపై హత్యయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. కాగా దువ్వాడ శ్రీనివాస్ దివ్యాల మాధురి అనేటటువంటి ఆమెతో కలిసి ఉంటున్నారని, ఆయన కుమార్తెలు భార్య దువ్వాడ వాణి శ్రీకాకుళం జిల్లా టెక్కల్లోని నివాసానికి చేరుకున్నారు. అక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య దువ్వాడ వాణి కుమార్తె మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంటి గేట్లు విరగొట్టి తనపై హత్యాయత్నం చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరేటో తెలుసు నా దగ్గర ఇల్లు సార్ ఇది వాళ్ళకి ఇచ్చాం అక్కడ ఉండాలి పక్క ఏదంటే కోర్టులో తెలుసుకోవాలి. మా ఇల్లు నా ఇల్లు నేను కట్టించి ఎక్కడ పెద్దకి తెలుసు ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగుతుంది. ఇందులో చూస్తే కనుక మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన భార్య ఎవరైతే విడిపోయారో తన భార్య బాణి తో పాటు ఆమె బంధువులంతా కూడా వచ్చి తనపై హత్యాయత్నం చేశారని చెప్పి కూడా దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రాత్రి ఏదైతే గేట్లు పగలగొట్టి అదేవిధంగా డోర్ ను కూడా కట్టతో కట్ చేసి బలవంతంగా తన ఇంట్లోకి చొరబడ్డారని చెప్పి కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా మళ్ళీ కౌంటర్ కంప్లైంట్ గా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తనపై రాడ్ తో దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు, తనపై హత్యాయత్నం చేశారని చెప్పి కూడా ఇటు వాణి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. దీంతో పరస్పరం భార్యాభర్తల ఇద్దరు ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై మరింత ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. పోలీసులు కూడా అక్కడ బందోబస్తు కూడా పెంచడం జరిగింది. ఇప్పటికి పికెట్ కొనసాగుతుంది. నిన్న ఏదైతే నిన్న సాయంత్రం వాణి దువ్వాడ వాణి తన బంధువులతో కలిసి పెద్ద కుమార్తె హైందివి ఈ వీరితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ప్రవేశించడం జరిగింది. అయితే ఆవిడ చెప్తున్నారు ఏదైతే ఇంట్లో ఉండటం తన హక్కు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే తాము తన భర్తతో తాను కలిసి ఉంటానని చెప్పి ఈ ఇంట్లో ఉండడం తన హక్కు కాబట్టి ఈ ఇల్లు తనదేనని చెప్పి కూడా వచ్చి భర్తతో పాటు ఉంటానని చెప్పి కూడా దువ్వాడ వాణి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు చూస్తే కనుక మాధురి ఇప్పటికే నిన్న సాయంత్రం మీడియా ముందుకు రావడం జరిగింది. ఏదైతే తాము ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ తో తాను సహజీవనం చేస్తున్నాను, అదేవిధంగా స్నేహితురని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇంత రచ్చ అయిన తర్వాత ఖచ్చితంగా తను మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ తోనే తన జీవితాన్ని కొనసాగిస్తానని చెప్పి కూడా మాధురి చెప్పిన నేపథ్యంలో ఈ మొత్తం ఈ వ్యవహారంలో ఇంకా మరిన్ని ట్విస్టులు చోటు చేసుకుని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా చూస్తే కనుక వ్యవహారాన్ని పోలీసులు ఎలా డీల్ చేస్తారో చూడాల్సింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ సంబంధించిన వ్యవహారం కావడంతో అంటే ఇంట్లో గొడవలు అవుతున్నప్పటికీ కూడా అక్కడ శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ వైపు అతని సోదరులు అదేవిధంగా అతని వర్గీయులు కూడా అక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇటు దువ్వాడ వాణి వైపు బంధువులు అదేవిధంగా తన వాడు వర్గీయులు కూడా అంటే దువ్వాడ వాణి కూడా ప్రస్తుతం టెక్కల్ జడ్పీటీసీగా ఉన్నారు, వైసీపీ జడ్పీటీసీగా ఉన్నారు. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటు దువ్వాడ వాణి వైపు నుంచి కూడా రాజకీయ కుటుంబం కావడంతో గతంలో ఆమె తండ్రి 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి ఉండడం ఇది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో 2 వర్గాల మధ్యన గొడవలుగా ఇది వ్యవహారం ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఇది దీని నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు తీసుకున్న ఇచ్చిన కంప్లైంట్ పై ఎలా ముందుకు వెళ్ళబోతారని చూడాల్సింది. ముఖ్యంగా దువ్వాడ వాణి అదేవిధంగా ఆమె కుమార్తె హైందీవ్ అయితే ఖచ్చితంగా తాము ఇంటి నుంచి అక్కడి నుంచి కదిలేదు లేదు, తను ఖచ్చితంగా ఇక్కడే ఉంటారని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక తన పక్కన కూడా ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ను తన అత్తగారు అదేవిధంగా వాళ్ళ తరపు బంధువులంతా కూడా మగ్గి పెడుతున్నారు. వారి కారణంగానే దువ్వాడ శ్రీనివాస్ తనకు దూరం అయిపోయారని చెప్పి కూడా వాణి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఇప్పుడు మాధురి ఎలా ముందుకు వెళ్తారని చూడాల్సి ఉంది, ఎలా రియాక్ట్ అవుతారని చూడాల్సి ఉంది. నిన్న సాయంత్రమే ఏదైతే గత వాస్తవాన్ని చూస్తే కనుక గత 48 గంటల నుంచి కూడా ఈ ఉత్కంఠ కొనసాగుతుంది. గురువారం రాత్రి కుమార్తెలు ఇద్దరు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దకు చేరుకోవడం, రాత్రి వరకు కూడా అక్కడే వెయిట్ చేయడం, అయితే దువ్వాడ శ్రీనివాస్ వారి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని నేపథ్యంలో నిన్న సాయంత్రం మళ్ళీ రాత్రి దువ్వాడ వాణియే స్వయంగా వచ్చి ఈ ఘటనలోకి ఎంటర్ కావడం జరిగింది. ఇటు మాధురి అయితే ఖచ్చితంగా చెప్తున్నారు తాను ఏదైతే 2 సంవత్సరాల నుంచి కూడా వాణియే తమను కలిపింది కాబట్టి తాము ఇక సహజీవనం స్నేహితురుగానే కొనసాగుతాం, తన జీవితాంతా కూడా దువ్వాడ శ్రీనివాస్తోనే పడుతున్నాయని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయని చెప్పి కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చూస్తే కనుక ఇటు దువ్వాడ శ్రీనివాస్ అదే ఇంకా భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు కంప్లైంట్లు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎక్కువ అయితే ఇది పూర్తిగా పబ్లిక్ అవడం ఇష్యూ అంతా కూడా కుటుంబ వ్యవహారం పూర్తి స్థాయిలో కొంత పార్టీ కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి వైసీపీ ఏమైనా స్పందించిందా ఈ వ్యవహారానికి సంబంధించి, లేదంటే పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం అని చెప్పేసి దుస్థిత ఏమనుకోవాలి వరప్రసాద్? ప్రస్తుతానికైతే ఈ వ్యవహారాన్ని దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంగాను పర్సనల్ ఇష్యూ గానే వైసీపీ చూస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఇప్పుడు వాణి చెప్తున్న ప్రకారం ఈ వ్యవహారాన్ని తాను స్వయంగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లాను. వాస్తవానికి చూస్తే కనుక 2 ఏళ్ల నుంచి కూడా చూస్తే కనుక ఇటు దువ్వాడ శ్రీనివాస్ వాణి మధ్య ఈ మొత్తం ఈ రచ్చ అంతర్గతంగా కొనసాగుతుంది. అయితే నిన్న అయితే పూర్తిగా బహిర్గతమైందని చెప్పొచ్చు. అంటే గతంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ బదులు ఆయన భార్య వాణికి అంటే అప్పటికే టెక్కల్ జెడ్పీటీసీగా ఉన్న వాణికి టికెట్ ఇస్తానని చెప్పి కూడా ముందుగా ప్రకటించి గత ఎన్నికల్లో మాత్రం దువ్వాడ శ్రీనివాస్ నే పోటీ చేయించడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ కూడా ఓటమి చెందారు. తర్వాత చూస్తే కనుక వ్యవహారం కొత్త కొరకు సద్దుమరిగిన నేపథ్యంలో మళ్ళీ నిన్న ఏదైతే 2 రోజుల క్రితం దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు ఇంటికి వచ్చి ఏదైతే తమ తండ్రిని కలిసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ మొత్తం ఈ రచ్చంతా కూడా బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా చూస్తే కనుక ఒక ఎమ్మెల్సీ సంబంధించిన వ్యవహారం అంటే వాస్తవానికి ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం అయినప్పటికీ కూడా ఇంత రచ్చగా ఇద్దరు ఒక ఎమ్మెల్సీకి సంబంధించిన ఇద్దరు కూడా బయటికి కుటుంబ సభ్యులు మహిళలిద్దరు కూడా బయటకు వచ్చి ఇలా రగడ చేయడం అనేది గతంలో ఎప్పుడు చోటు చేసుకోవాలని చెప్పొచ్చు. ఇది పార్టీ పరంగా కూడా డ్యామేజ్ గా మారింది. ఎందుకంటే గతంలో దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అప్పట్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ విమర్శించడం కూడా ఆయన కుటుంబానికి కూడా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పి కూడా సోషల్ మీడియాస్ లో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఖచ్చితంగా తన భార్యతో తాడోబేడో తెలుసుకునేందుకే సిద్ధమయ్యారని చెప్పి కూడా అక్కడ ప్రస్తుతం అర్థమవుతుంది. అయితే వాణి మాత్రం ఖచ్చితంగా తను ఇక్కడే ఉంటాను, దువ్వాడ శ్రీనివాస్ తన భర్తతో పాటే ఉంటానని చెప్పి కూడా ఇద్దరు పిల్లలతో అంటే ప్రస్తుతం 2వ కుమార్తెను కూడా కాలేజీకి వెళ్ళిపోయారు. పెద్ద కుమార్తె అయిందివే అదేవిధంగా వాణి ఇద్దరే కూడా ప్రస్తుతం అక్కడికి వచ్చి తమ నిరసన కూడా కొనసాగిస్తున్నారు. దీని పోలీసులు ఎంతవరకు వీరికి రాజీ చేసి చెప్తారు, ఎందుకంటే సాధారణంగా ఎలాంటి విషయాల్లో ఎందుకంటే అసలు ఎప్పటి నుంచి దువ్వాడ శ్రీనివాస్ అలాగే వాణి దంపతుల మధ్య ఈ విభేదాలు స్టార్ట్ అయినాయి, ఎప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఏమైనా డివోర్స్ వరకు కూడా వెళ్ళిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా, లేదంటే డివోర్స్ తీసుకోకుండానే ఇలా దువ్వాడ శ్రీనివాస్ మరొక మహిళతో ఉంటున్నట్టు పరిస్థితి వరప్రసాద్? డివోర్స్ వరకు వెళ్లలేదు శివ, ఎందుకంటే రాజకీయ పరంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో డివోర్స్ వరకు వెళ్లలేదు. ఎందుకంటే ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ టెక్కల్ ఇన్ఛార్జి గా ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో అదే విరాకులు అయితే తీసుకోలేదని చెప్పి కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయ పరంగా ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో విడాకుల వరకు కూడా వెళ్లలేదని చెప్పి మనకు అర్థమవుతుంది. చూస్తే కనుక దాదాపు 2 సంవత్సరాల కూడా నిన్న మాధురి కూడా గతంలో ఏం జరిగింది అనేది కూడా ఆవిడ వెర్షన్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే వాస్తవానికి గతంలో తాను ఒక పారిశ్రామికవేత్తగా ఇక్కడ టెక్కలి ప్రాంతంలో ఉన్నాను, యాక్టివ్ మెంబర్ గా ఉన్న నేపథ్యంలో తనకు మహిళల్లో కొంత గుర్తింపు ఉన్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణియే స్వయంగా తనను పార్టీలోకి ఆహ్వానించి తమకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరడంతో తాను ఆమె సమక్షంలోనే ఏదైతే వైసీపీలోకి చేరాను. వైసీపీలో చేరిన తర్వాత ఇక్కడ స్థానికంగా టెక్కలి వైసీపీ నగర అధ్యక్షురాలుగా కూడా పట్టణ అధ్యక్షురాలుగా కూడా పనిచేశానని చెప్పి కూడా చెప్పారు. వాణియే తమను కలిపిన నేపథ్యంలో తాము దగ్గరయ్యామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ కు వాణికి మధ్యన వివాదాలు ఉన్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ కూడా
మాధురితో కలిసి ఉన్నారని చెప్పుకోవడం అని చెప్పుకోవచ్చు. వారు కూడా గతంలో అనేక టెంపుల్స్ కూడా అదే అధికారిక హోదాలో ప్రోటోకాల్ ప్రకారం కూడా దువాడ శ్రీనివాస్ తనతో పాటు మాధురిని కూడా తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే తన స్నేహితురాలైన మాధురిని తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో 2 ఏళ్ల నుంచి కూడా జరుగుతున్న ఈ గొడవ ఈ వాళ్ళ నిన్నటి నుంచి కూడా పూర్తిగా రచ్చగా మారింది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక పోలీసుల వ్యవహారంలో ఎలా స్పందిస్తారని చూడాల్సింది. ఎందుకంటే సాధారణంగా ఎలాంటి విషయాల్లో కౌన్సిలింగ్ ఇస్తారు, కౌన్సిలింగ్ ఇచ్చి సర్ది చెప్తారు, కౌన్సిలింగ్ తర్వాత తెలుసుకోమని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం వీరికి ఎంతవరకు కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగలరు, సహజంగా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగలరా, లేదంటే ఎవరైనా పెద్దల ద్వారా దీన్ని పరిష్కరిస్తారని చూడాల్సి ఉంది. వైసీపీ అధిష్టానం అయితే పూర్తిగా దీన్ని దూరంగా పెట్టిన దీన్ని పూర్తిగా ఈ విషయాన్ని అయితే పూర్తిగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కొన్న వివాదం కావడం, అదేవిధంగా ఇద్దరి మధ్యన ఇప్పటికే వ్యవహారం పూర్తిగా రచ్చగా మారిన నేపథ్యంలో ఇది మరింతగా ఆర్థిక డ్యామేజ్ చేసే అవకాశం నేపథ్యంలో ఖచ్చితంగా వారు వైసీపీ అధిష్టానం అయితే వ్యవహారాన్ని పట్టించుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి పోలీసులే కొంత సర్ది చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి వానికి కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ గారికి కానీ కౌన్సిలింగ్ ఇచ్చి వ్యవహారాన్ని కొంత తాత్కాలికంగా సర్దుబాటు చేసే అవకాశం అయితే ఉంది. అప్పటిదాకా మాత్రం ఈ వ్యవహారం ఇంకా రచ్చంగా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది శివ.